నా పేరు లక్ష్మీ త్రివేణి అండి. ఓకే రండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబుల గురించి అండి. ఓకే, మీ బాబు పుట్టిన తేదీ టైం చెప్పండి. బాబు 6/6/2006. 2006 ఉదయం 8:31 పెద్ద బాబు పేరు వచ్చి పృథ్వీ. ఉదయం 8:31 మార్నింగ్ అండి. ఓకేనండి. ఇంకొక బాబు సూర్య గౌతమ్ అండి. ఒక నిమిషం అండి, ఇది చెప్పేసిన తర్వాత మీకు టైం ఉంటే అది కూడా చెప్తారు. ఓకేనండి. టైం ఉదయం 8:30 కదండి. 31 8:31. ఓకే. ఏ ఊర్లో పుట్టారండి బాబు? గుంటూరు. గుంటూరు అండి. ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి? చదువు గురించి అండి. చదువు గురించి. ఓకే రండి, మాట్లాడండి. గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి. హలో. హలో, చెప్పండి అమ్మా. నమస్తే పండితులు గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. బాబు చదువు గురించి అండి మేము అడుగుదామని. ఓకే. మా తారు చిన్న ప్రైవేట్ జాబ్ అండి. అయితే అంత డబ్బు పెట్టి బాబుని చదివించాలంటే భయం వేస్తుంది. అన్ని అప్పులు చేస్తే బాబుని చదివిద్దామని అనుకుంటున్నాం అండి. ఓకే. అయితే బాబు నక్షత్రం ప్రకారం అంటే బాబు విజయవాడలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం అండి బీటెక్ కి. ఎట్లా ఉంటుంది బాబుది హస్త నక్షత్రం కన్యా రాశి? కుజదోషం ఉందండి బాబుకి, అది కొంచెం చూసుకోండి. అంతేకాకుండా లగ్నంలో బుధుడు ఉన్నాడు. బాబు వచ్చేసి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చదవాలి అని ఉంటుంది కానీ ఎక్కువగా చదవలేకపోతూ ఉంటాడు, అటువంటి మనస్తత్వం ఉంటుంది. రాహుకేతువులు పరస్పరం చూసుకుంటూ ఉన్నారు, వీరు కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ బాబుకి కుజుడు, బుధుడు, రాహువు, కేతువు ఈ నలుగురు కూడాను సరి అయిన స్థానంలో లేక వారు ఇబ్బంది పెడుతూ ఉన్నారండి. అందువల్ల బాబు యొక్క చదువు కొంచెం మందకూడిగా సాగినప్పటికీ కూడాను మంచి చదివేటువంటి వాడే, చదవాలన్న కోరిక తపన ఉంది కాబట్టి దానికి రాహు ప్రోత్సహిస్తూ ఉన్నాడు, అందుకనే చదువుతూ ఉంటాడు. ఇబ్బంది ఏం లేదమ్మా, మీరు కనుక మంచిగా కష్టపడి కనుక చదివించగలిగితే తను చాలా మంచి ర్యాంకులు సంపాదించుకుంటూ తను మంచిగా ఉండగలిగే ఆస్కారం ఉంటుంది. ఈ నలుగురికి కూడాను జపాది పూజలు కనుక చేయించినట్లయితే మీ బాబు ఇంకా మంచి మీరు అనుకున్న స్థానానికంటే కూడా మంచి స్థానంలో ఉంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు చేయించండి, ఇబ్బంది ఏంటి.